ఇప్పుడు వేపురం ఆధారంలో లైమ్ స్టోన్ మైనింగ్ అయితే వీళ్ళు ఒక తప్పుడు ఇది ఒక గైడ్ లైన్ పెట్టుకొని సూర్యాపేట కూడా అఫెక్టెడ్ బై లైమ్ స్టోన్ మైనింగ్ వేపురం ఆధారం అని రాసుకుంటే అది కొన్ని సందర్భాల్లో జరుగుతుంటే అనిపిస్తుంది. ఓకే, దెన్ విలేజెస్ ఇన్ విచ్ ఫ్యామిలీస్ డిస్ప్లేడ్ బై మైన్స్ హ్యావ్ రీసెంట్లీ రిహాబిలిటేటెడ్ విలేజెస్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిపెండెంట్ ఆన్ మైనింగ్ ఏరియాస్ ఫర్ మీటింగ్ దర్ ఎకనామిక్ నీడ్స్ ఓకే షుడ్ బి కన్సిడర్డ్ డైరెక్ట్లీ అఫెక్టెడ్ ఏరియాస్. ది ఇండైరెక్ట్లీ అఫెక్టెడ్ ఏరియాస్ ఇస్ those areas where local population is adversely affected on account of economic, social and environmental consequences of mining. చూడండి, మీరు మీకే చెప్తున్నా, మీరు వెబ్సైట్లో పోయి చూడండి వెంకటడి, ఇలా వెబ్సైట్ ద్వారా చూడేది కంప్లైంట్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఈచ్ ఫౌండేషన్ విల్ ప్రిపేర్ అండ్ మెయింటైన్ ఎ వెబ్సైట్ ఆన్ విచ్ Following information will be hosted and kept updated. Details of composition of the District Mineral Foundation. List of areas and people affected by mining. Quarterly details of all contributions received from lessees and others. Every quarter. When tappansariga, Bharata Prabhutvam dwara, Nyaya Vyavastha dwara, దీంట్లో వచ్చిన గైడ్ లైన్స్ మైనింగ్ వల్ల మారుమూల ప్రాంతాల్లో జనజీవనం అఫెక్ట్ అవుతుంది అండ్ వల్నరబుల్ సెక్షన్స్ పబ్లిష్ అంటే ప్రత్యేకంగా గిరిజనులు, దళితులు, వెనుకబడ్డ తరగతులు, నిరుపేద వాళ్ళందరికీ మైనింగ్ వల్ల వారి జీవనం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉంది. కోర్టు పోయి ఆలోచన చేస్తున్నాం. ప్రత్యేకంగా గిరిజనులకి ప్రయారిటీ ఇవ్వాలని ఉంది. ఆ విషయంలో ఇది అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ చేయడానికి కూడా డ్యూ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ అని ఉంది. వీళ్ళు నామినేషన్ బేసిస్ మీద ఇది ఒక పార్టీ పద్ధతి కొన్ని కొన్ని కనువులు కప్పుకుని తప్పితే హుజూర్ నగర్ ప్రజల పట్ల వీళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. చాలా స్పెసిఫిక్ ఏముందంటే మైనింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ లార్జ్లీ అఫెక్ట్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. ఇది